नमस्ते आहार प्रियुलंदरिकी स्वागतम। मनं रकरकालुगा वडियालु पेडुतू उंटामु, अंदुलो उप्मा रव्व, बोंबाय रव्व, सूजी रव्व अंटाम कदा। आ रव्वतो वडियालु पेट्टुकुंटे एंतो पलचुगा टेस्टीगा उंटायी। एदैना कप्पुतो कानी लेदा ग्लासुतो कानी रव्व तीसुकोनि अदे ग्लासुतो 7 ग्लासुलु वाटर वेसुकोवाली। రవ్వలో మనకు కావాల్సినన్ని వాటర్ కలుపుకోవచ్చు। ఇక్కడ ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసి కలుపుతున్నాను। మిగిలిన 4 గ్లాసులు మనము స్టవ్ మీద ఎసర పెట్టుకోవాలి। ఇలా 3 గ్లాసులు వాటర్ వేసి కలుపుకున్న రవ్వని పక్కన పెట్టేసి స్టవ్ మీద గిన్నెలో 4 గ్లాసులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి। రవ్వని ముందుగా ఏమీ కలుపుకోవన అవసరం లేదు, ఎసరు కాగేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది। స్టవ్ మీద నీళ్ళు కాగేటప్పుడు ఒకసారి రవ్వనంతా బాగా గరిటతో కలుపుకొని అందులో వేసుకొని ఉడికించుకోవాలి। రవ్వ ఈ విధంగా ఉడకడానికి 6 to 7 మినిట్స్ వరకు టైం పడుతుంది। ఈ విధంగా పొంగుతూ గంజిలాగా వచ్చేటట్టుగా, మరీ తిక్కుగా కాకుండా పల్చుగా కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి। రవ్వ ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉండడానికి గరిటని అందులోనే కాసేపు ఉంచేస్తే అది గబుక్కని పొంగిపోకుండా ఉంటుంది। ఇదంతా ఉడికేటప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా 1 మినిట్ పాటు ఉడికిన తర్వాత ఇంగువ కూడా 1/2 స్పూన్ వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది। అవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు వేడి మీద కాకుండా కొద్దిగా చల్లారాక కవర్ గాని క్లాత్ గాని తీసుకొని మనము వడియాలు పోసేసుకోవడమే। బాగా ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజుకే ఆరిపోయి మనము చేతితో ఒలవకపోయినా కవర్ మీద నుంచి అవే ఊడి వచ్చేస్తాయి। ఇవి కొంచెం తిక్కుగా తడిగా ఉన్నాయి, ఇంకా 2 రోజులు ఆరిపెట్టేస్తే బాగా ఆరిపోయి పల్చగా వచ్చేస్తాయి। మనకు కావాల్సినప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత్ ఆఫ్ ఫుడ్।